ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఆజ్ఞాకారి పిల్లల గుర్తులేమిటి? జవాబు, ఆజ్ఞాకారి పిల్లలు ఉన్నతోన్నతమైన తండ్రి మహావాక్యాలను తమ శిరస్సుపై పెట్టుకుంటారు, అంటే తమ జీవితంలో ధారణ చేస్తారు. వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. వారు చాలా ఓర్పు కలిగి ఉంటారు. వారికి విశ్వాధిపత్యం యొక్క గుప్తమైన నశ ఉంటుంది. ఆజ్ఞాకారి పిల్లలు తమ ఏ కర్మ ద్వారా కూడా బాప్ దాదాకు అవమానం కలగనివ్వరు. ఆజ్ఞను ఉల్లంఘించే పిల్లలు చాలా డిస్సర్వీస్ చేస్తారు. ఆజ్ఞాకారి పిల్లలు సదా తండ్రిని ఫాలో చేస్తారు, ఎప్పుడు తప్పుడు కర్మలు చేయరు అని బాబా అంటున్నారు. రెండవ ప్రశ్న, తండ్రి ఏ శ్రీమతాన్ని ఇస్తారు, దీనివల్ల ఏ ప్రాప్తి లభిస్తుంది? జవాబు, ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు, మీ కళ్యాణం చేసుకునేందుకు నన్ను స్మృతి చేయండి అని. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. శక్తితో వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానంతో వికర్మలు వినాశనమవ్వవు. జ్ఞానంతో పదవి లభిస్తుంది. స్మృతితోనే పతితం నుంచి పావనంగా అవుతారు. చాలామంది పిల్లలు ఇందులో ఫెయిల్ అవుతారు. ఇందులో చాలా శ్రమ ఉంది, కానీ స్మృతిలో ఉన్నప్పుడే నావ తీరం చేరుతుంది. అప్పుడే జన్మ జన్మల వికర్మలు వినాశనమవుతాయి మరియు పుణ్యాత్మలుగా అవుతారు అని బాబా అంటున్నారు. మూడవ ప్రశ్న, పిల్లలు ఏ విషయాలను యుక్తిగా అర్థం చేయించాలి? పిల్లలు యుక్తిగా అర్థం చేయించాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారి బుద్ధిలో కూర్చోవాలి. చూ బాబా, దాదా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు వినాశనమైతే జరగనుంది. దానికంటే ముందు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మీరు కూడా నేర్చుకోండి. ఏ తండ్రినైతే అర్ధకల్పం నుండి పిలిచారో వారు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు అని చెప్పాను. అయినా కూడా ఇది అర్థం చేసుకునేందుకు తీరిక లేదు అని అంటారు. మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారే కాదు, మీ భాగ్యంలో స్వర్గ సుఖాలు లేవు అని అప్పుడు మీరు చెప్పాలి అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, తండ్రి స్మృతియే ముఖ్యమైనది, ఎందుకు? జవాబు, తండ్రి స్మృతే ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పిల్లలు పతితం నుండి పావనంగా సృష్టికి యజమానులుగా అవుతారు. ఇంకే వేరే ఉపాయమే లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి, చక్రాన్ని స్మృతి చేయాలి. స్వభావం చాలా రాయల్గా ఉండాలి. నడుస్తూ కొందరికి లోభం, కొందరికి మోహం పట్టుకుంటుంది. కొంతమంది ఇష్టమైన వస్తువులను పొందడానికి అలవాటు పడి ఉంటారు. లభించకపోతే జబ్బు పడిపోతారు. అందుకే ఏ అలవాట్లను ఉంచుకోరాదు అని బాబా అంటున్నారు. ఐదవ ప్రశ్న, పిల్లలు తప్పు చేసినప్పుడు బాబా ఏమని భావిస్తారు? జవాబు, కొద్దిగా ఆపదలు రానివ్వండి, అప్పుడు చూడండి ఎంతమంది పరిగెడుతూ వస్తారు. మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరేమీ ఇంద్రజాలం మొదలైనవి చేయలేదు కదా బాబా. ఇంద్రజాలికుడు శివబాబా. బ్రహ్మ బాబా అయితే ఇంద్రజాలం చేయలేదు, ఇంద్రజాలికుడు ఎవరు? శివబాబా. బ్రహ్మలోకి శివబాబా వస్తారు అనే అటెన్షన్ కూడా లేని వారు చాలామంది ఉన్నారు. శివబాబా ఎదురుగా మనం ఏదైనా తప్పు చేస్తే అప్పుడు తండ్రి ఇతడు యోగ్యుడైన బిడ్డ కాదు అని అంటారు. వీరిలో ఇద్దరు ఉన్నారు కదా, అందుకే టెలిగ్రామ్లో బాప్ దాదా అని రాస్తారు. కానీ పిల్లలు బాప్ దాదా ఇరువురు ఎలా కలిసి ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోరు. తండ్రి దాదా ద్వారానే కదా వారసత్వాన్ని ఇస్తారు. చివరి ప్రశ్న, తండ్రి మరియు శిక్షకుని ముఖము స్వతహాగా ప్రత్యక్షతను ఎలా అవుతుంది? జవాబు, తమ అసలైన పొజిషన్లో నిలిచి ఉండటమే స్మృతి యాత్ర. నేను ఎవరిని
ఎవరికి చెందినవాడిని ఇందులో స్థితిలై ఉండండి. ఈ అసలైన స్వరూపం యొక్క నిత్యము మరియు అనేక సార్ల విజయం యొక్క స్మృతితో సదా నశ అనే స్థితి యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సుఖదాతకు పిల్లలైనప్పుడు దుఃఖపు అల ఎలా రాగలదు? సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనులుగా ఎలా అవ్వగలరు? ఈ పొజిషన్ యొక్క అనుభవాల్లో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖము స్వతహాగానే ప్రత్యక్షమవుతుంది అని బాబా అంటున్నారు. చ ఓం శాంతి.